పూరా లోకల్ అంగన్వాడీ కార్యకర్తల ఇంత భారీతను ధర్నా చేయడం గల కారణం ఏంటి? జియో నెంబర్ 10ని రద్దు చేయాలి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి అంగన్వాడీ ఉద్యోగం చేస్తున్న అంగన్వాడీ టీచర్లు కానీ హెల్పర్లు కానీ వెట్టి చాకరీ చేస్తున్నారు. దానికి తగ్గ జీతం ఇంతవరకు మాకు రావట్లేదు. అయినా కూడా వెట్టి చాకరీ చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు చివరికి ఏం తీసుకొచ్చారంటే జియో నెంబర్ 10ని తీసుకొచ్చారు. అందులో ఏం చేశారంటే 65 సంవత్సరాలు నిండిన వాళ్ళని ఇంటికి బొమ్మని చెప్పారు. జూలై 1 నుంచి ఇంటికి బొండి మీకు శాలరీ చెయ్యమని చెప్పారు. అంటే వాళ్లకు ఏమీ ఇవ్వకుండా, పెన్షన్ ఇవ్వకుండా, వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించకుండా ఉట్టిగానే ఇంటికి బొండి అని చెప్తే వాళ్ళు ఉట్టిగా ఎట్లా వెళ్తారు? ఇన్ని సంవత్సరాల నుంచి చాకరీ చేసిన దానికి ఫలితం అనేది లేకుండా పోయింది. అంటే ఇన్ని సంవత్సరాలు ఓపిక ఉన్నది వాళ్ళు చేసిరు. 60 సంవత్సరాలు అంటే అధికారులు మీ డిమాండ్స్ని పట్టించుకుంటారు? అధికారులు పట్టించుకోవట్లేదు. మెయిన్ ఫెస్టివల్లో 18,000 ఇస్తానని అంగన్వాడీ టీచర్లకు అప్పుడు చెప్పారు. ప్రభుత్వం వచ్చి 7 మంత్స్ అయినా ఇంతవరకు అంగన్వాడీ టీచర్లకు హెల్పర్లకు ఎలాంటి లబ్ధి చేకూరలేదు. ఒక TADA లేదు, మాకు ఏం అసలు పైన మామూలుగా మెటీరియల్ ఖర్చు కూడా ఏం లేదు. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన కానుండి కూడా అంతే. ఆయనన్న అంతో ఇంతో జీతం శాలరీ చేసిండు, కానీ ఈయన వచ్చిన కాంచి హామీ ఇచ్చిండు. వాడిస్తుంటాడు ఈ ప్రభుత్వాన్ని ఇట్లా చేద్దాం, ఆ ప్రభుత్వాన్ని అట్లా చేద్దామని వీళ్ళు చెప్పారు. అప్పుడు ఎలక్షన్ల ముందు మేము ధర్నాలు చేస్తుంటే 24 అవర్స్ ధర్నా చేసినాం. ఆ టైంలో చెప్పారు, కానీ ఇప్పుడు ఏ ఒక్క నాయకుడు కూడా ఎవరు పట్టించుకోవట్లేరు. అంటే ఓట్లు ఎన్నికలు జరిగే వరకు మీకు హామీలు ఇచ్చారు, ఇప్పుడు గెలిచిన తర్వాత మొండి చేయి చూపిస్తున్నారు. గతంలో కూడా మేము 24 రోజులు ధర్నా చేసినాము, ధర్నా చేసిన శాలరీ కూడా ఇస్తా అన్నారు, ఇంతవరకు అది కూడా ఇవ్వలేదు. అప్పుడు శాలరీలు ఇస్తామని చెప్పేసి ఇవ్వలేదు. మీకు సరైన సవలతులు అనేవి ఉన్నాయంటారా మీ అంగన్వాడీ? ఏమీ లేవు. అసలు అంగన్వాడీ అంటే వెట్టి చాకిరి అసలు మాది చెప్పుకోవడానికి చాలా వికారం. చూసుకున్నట్టు మన కార్యకర్తలు కూడా అన్నారు గ్యాస్ బిల్లులు కానీ అవన్నీ మేమే పే. ఇప్పుడు నెల 1,250 రూపాయలు గ్యాస్ మీ ఇంట్లో నుంచి పెట్టి గ్యాస్ తీసుకొస్తాము. ఆ బిల్లు వచ్చేవరకే 900-740 రూపాయలు వస్తుంది. అయినా మాకు ఇంతవరకు ఏ ఒక్క నెల కూడా మాకు గ్యాస్ బిల్లు మా అకౌంట్లోకి రాలేదు. మేము 10-12 సంవత్సరాల నుంచి గ్యాస్ పెడుతున్నాం. ఇంతవరకు ఒక్కసారి మా ఇంట్లో గ్యాస్ తీసుకొచ్చుకోవడానికే మాకెంతో బాధ అనిపిస్తుంది. 1,250 రూపాయలు అంటే గ్యాస్ అయిపోగానే ప్రాణం దశ ఉంటుంది. మరి అలాంటప్పుడు మేము 1,250 రూపాయలు గ్యాస్ నింపించుకొని స్కూల్లో పిల్లలకి ఆ బెనిఫిషర్స్కి వండి పెట్టాలంటే మాకెంత బాధ ఉంటుంది? మాకు ఇచ్చే 13,650 రూపాయల నుండే గ్యాస్, చీపిరి కట్టెలు, పిల్లలకు హ్యాండ్ వాష్ సబ్బులు, ప్రతిదీ మ్యాట్లు అన్నీ మేమే తీసుకొచ్చుకోవాలి. నెల జిరాక్స్కు, సెక్టార్ మీటింగ్కు మినిమం 100 రూపీస్ అవుతాయి. అవి కూడా వాళ్ళు ఇవ్వరు, అవి కూడా మేమే పెట్టుకోవాలి. మీ డిమాండ్స్ అనేవి ఇప్పుడున్న గవర్నమెంట్ వాళ్ళు పట్టించుకునే పరిస్థితి ఇప్పుడైతే ఏం కనిపించట్లేదు అండి. మీతో వచ్చి మాట్లాడడం కానీ మీరు వెళ్ళండి మీకు మీ సమస్యలు మేము సాల్వ్ చేస్తామని ఎవరు చెప్పట్లేదు. ఇంతకుముందు మొన్న ఎమ్మెల్యేల ఇంటి ముందు కమిషనరేట్ల ముందు ధర్నాలు చేసినాం కానీ అప్పుడు కూడా మేము మాట్లాడతాము అని మంత్రి గారు హామీ ఇచ్చారు. ఇవ్వడం వరకే, హామీల వరకే కానీ ఆ జీవో ఇంతవరకు బయటికి రాలేదు. మరి జిల్లాకి ఒక్కరిని లోపలికి రండి, మీకు ప్రాబ్లం గురించి మాట్లాడతామని చెప్పేశారు. అంటే ఇప్పటికైనా మీకు మీరు అనుకున్న సమస్య నెరవేరు? మాకైతే నమ్మకం అయితే లేదు. లేదు, ఎందుకంటే కమిషనర్ గారే బయటకు వచ్చి ఇంతమంది ముందు మాట్లాడారు. ఆ ఇచ్చేదేదో ఇంతమంది ముందు వాగ్దానం ఇవ్వచ్చు కదా, వెళ్ళిపోతురు. అంటే వాళ్ళు చెప్పిన పని ఏ నైట్ చేయాలి, ఏ పగులు, అర్జెంటు 5 నిమిషాలకు రిపోర్ట్ చేయాలి, 10 నిమిషాలకు రిపోర్ట్ అందాలంటే మేము చేయాలి. మరి మా సమస్యలు పట్టించుకున్నప్పుడు మరి మేము లేనిది వాళ్ళు ఎక్కడిది? వాళ్ళకి ఎక్కడిది డిపార్ట్మెంటు? అంగన్వాడీ ఆయా టీచర్ చేస్తేనే అంగన్వాడీ డిపార్ట్మెంట్ ఉంటుంది. అందరం వచ్చినాం, రాష్ట్రంలో ఉన్న వాళ్ళం, CIT వాళ్ళం వరకు మొత్తం వచ్చినాం. పూర్తి స్థాయిలో డిమాండ్లు నెరవేరుతాయి అని మీకు ఆశలు ఉన్నాయంటారా? లేవండి, ఆశలు లేవు. ఏ ప్రభుత్వం చేయదు, ఏ ప్రభుత్వం అయినా హామీ ఇస్తుంది, దాన్ని అట్టడుగు చేస్తుంది అంతే. వెట్టి చాకరీ చేయించుకుంటారు. ఏమన్నా అంటే మీది సేవ, మీ సేవ వెలకట్టలేనిది, మీ సేవకు మేము వెలకట్టలేము అంటారు. అంతవరకే మరి మాకు ఇల్లు సంసారం ఉంది కదా, మా పిల్లల్ని కూడా చూసుకోవాలి కదా, వాళ్ళకు కూడా మేము సరైన వసతులు కల్పించాలి. అభినందనలు అనే ఆర్థిక పరిస్థితులు అయితే మెరుగుపరచలేవు. మరి ఎంతకన్నా చేసేటప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, మా ప్రభుత్వం వస్తే మీకు 26,000 చేస్తాం, మీకు పర్మనెంట్ చేస్తామని హామీ ఇచ్చారు. ఇంతవరకు ఏ హామీ కూడా లేదు. మా కాకపోతే ఈ ప్రభుత్వం చేస్తుందని కొంచెం నమ్మకం ఉంది. మరి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటుందో ప్రభుత్వము, ఏం చేస్తుందో వాళ్ళ చేతిలోనే ఉన్నది. ఈ ప్రభుత్వం నిలబెట్టుకోవడం, మిగతా ప్రభుత్వాలు అప్పుడు చేసిన ప్రభుత్వాలు ఏ రకంగా అయితే వెళ్ళిపోయినా ఇది కూడా అలానే తయారైతే. ఇప్పుడు 6 గ్యారెంటీలు అమలు చేయడం అనేది కూడా ఆగిపోయింది. మరి మీ పథకాల పరిస్థితి కూడా అట్లనే అయిపోతే మరి మేము ఏం చేస్తాం? దాన్ని చేసేది చేస్తాం, అంతే. పూర్తి స్థాయిలో అమలు కాలేదు, మీకు ఇచ్చిన హామీలు కూడా ఎంతవరకు నెరవేరుతాయి అంటారు? హామీలు ఇవ్వడం వరకే ఏ ప్రభుత్వం వచ్చినా హామీలే ఇస్తారు తప్ప దాన్ని మాత్రం పర్యవేక్షించట్లేరు. ఏ డిమాండ్ చేసినా కూడా అంతవరకే అయిపోతుంది. ప్రతి
చిన్న పని మాకే, ఇటు వీళ్ళు చూసుకొని పని చేయాలి. స్కూల్ టైం 9 to 4 వరకు చేయాలి, మళ్ళీ విలేజ్లో పని అదర్స్ అంతా వీళ్ళు చూసుకొని మీరు చేయండి. అంటే మాకు కూడా ఫ్యామిలీలు ఉన్నాయిగా, మాకు ఇండ్లు భర్తలు పిల్లలు ఉన్నారుగా, మరి మేము అది ఎప్పుడు చేయాలి? వీళ్ళు చూసుకొని చేయండి, వీళ్ళు చూసుకొని చేయండి అదర్స్ పని మొత్తం. రిపోర్ట్ ఇవ్వాలండి, కంపల్సరీ రిపోర్ట్ ఇవ్వాలి. ఎక్కడన్నా ఉండనివ్వండి, చావులైనా బతుకులైనా ఏదైనా సరే. మేము ఆ యాప్లో 2 యాప్స్ ఉన్నాయి మాకు, NHTSA యాప్ ఉంది, పోషన్ ట్రాకర్ యాప్ ఉంది, సెంట్రల్ది స్టేట్ది. ఆ 2 యాప్లలో ఎక్కడ ఉన్నా కూడా అటెండెన్స్ ఖచ్చితంగా కొట్టాల్సిందే. మేము ఎక్కడన్నా ఉండండి, మా ఇంట్లో బంధువులు చనిపోయిన రోజులలో కూడా కొట్టిన పరిస్థితి ఉన్నది. మరి లీవ్ పెట్టుకున్న సమయంలో మేమైతే ఈ వర్క్ చేయకూడదు కదా, మాకు ఆ రోజు శాలరీ బంద్ ఉంటుంది కదా, మరి వర్క్ ఎందుకు చేయాలి? అయినా చేయాలి వర్క్. ప్రతిసారి రిపోర్ట్ అనేది హాలిడేస్ ఉన్నా కానీ మీరు రిపోర్ట్ అయితే సెంటర్ ఓపెన్ చేయాలి, అటెండెన్స్ కొట్టాలి, పిల్లలకు అన్ని సేవలు అందులో రావాలి. మొత్తం ఆన్లైన్ వర్కే మాకు ఇప్పుడు. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మీ సమస్య అనేది పూర్తి స్థాయిలో తీరుతుంది లేదు కొంచెం ఆశ అయినా ఉంది అని చెప్పేసి అంటారు. రేవంత్ రెడ్డి సరే ఆయన ప్రభుత్వంలో మరి మమ్మల్ని ఆలోచించి మాకు ఏమైనా న్యాయం చేస్తాడనే మేము అనుకుంటున్నాం, చేయాలి. సంతోషం అంతే, వాళ్ళ అక్క చెల్లెల లెక్క మమ్మల్ని కూడా అనుకొని చేస్తే మేము సంతోషపడతాం. వాళ్ళు అధికారం కోసం వాళ్ళు జెండాలు మార్చుకున్న తన్నుల్లోనే ఉన్న తన్నులాడుకునే ఉన్నారు. మీ పరిస్థితులు ఎంత స్థాయిలో నెరవేరుతాయి అంటారు? ఎంత స్థాయిలో నెరవేర్చకలేకనే కదా మేము ఇక్కడ దాకా వచ్చినామండి. కమిషనర్ రేడ్ దాకా వచ్చింది ఎందుకు? ఇంతవరకు నెరవేరలేదు కాబట్టే వచ్చినాం. మరి ఇప్పుడు చర్చలకు విరిచిండ్రు, తర్వాత ఏం చేస్తారో చూడాలి. ఇక చర్చల తర్వాత ఫలితాలు ఏమవుతాయనే చూడాలి. అమ్మా ఏంది పర్మనెంట్ జయమని మేము కొట్లాడుతున్నాం, ఎందుకంటే జనాల్లోకి వెళ్తే మీకేంది గవర్నమెంట్ టీచర్లు, మీకేంది గవర్నమెంట్ మనుషులు అంటారు. మాకు చనిపోతే లేవు, బతికితే లేవు. రోజు కూలివారు ఎలా పోతే ఎట్లా ఉంటుందో పరిస్థితి మాది అలాగే ఉంది. ఒక రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇప్పుడిప్పుడు ప్రకటించిల్లు, ఉద్యమాలు చేస్తే బాబు ప్రకటించిల్లు, అది జీవో కూడా రాలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు ప్రకటించిండు 50,000 లక్ష రూపాయలని, ఇప్పుడు ఈ ప్రభుత్వం 2 లక్షలు 1 లక్ష రూపాయలు అన్నది. దిగిపోయిన తర్వాత పింఛను కూడా లేదు, ఎట్లాగో వృద్ధాప్య పింఛను, విడో పింఛను ఇస్తున్నట్టే ఇప్పుడు 4,000 పింఛను మేము కూడా ఇస్తామని చెప్తుంది ఈ గవర్నమెంట్. కానీ ఒక రిటైర్మెంట్ అయితే గవర్నమెంట్ ఎంప్లాయీగా మాకు ఏదీ లేదు, మమ్మల్ని ఎప్పుడూ గుర్తించట్లేదు ఈ గవర్నమెంట్లు. అంటే ఇన్ని సంవత్సరాలుగా చేస్తున్న కార్యకర్తలకు, అంగన్వాడీ కార్యకర్తలకు కూడా సరైన స్థాయిలో న్యాయం అనేది జరగట్లేదండి. మేము కోరేది ఒక్కటే, ఇప్పుడు రేవంత్ రెడ్డిని తీసుకొచ్చి ఓట్లు వేసి గెలిపించుకొని ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాము. ఈ కేసీఆర్ 10 సంవత్సరాలు ఉండి మాకు ఎటువంటి న్యాయం చేయలేదని చెప్పి ఇప్పుడు మేము ఇతనన్నా చేస్తాననుకుంటే ఈయన కూడా చేయట్లేదు. ఇవాళ ఇంతమంది ఆడపిల్లలు రోడ్డు మీదకి వస్తే రేవంత్ రెడ్డికి ఏమనిపించట్లేదా? మొన్నటి వరకు ఆడపిల్లలు ఉన్న బంధువులు అన్న రేవంత్ రెడ్డి గారు ఈ రోజు పట్టించుకోని పరిస్థితి అయితే నడి రోడ్డు మీదకి వచ్చిన పోలీసు వాళ్ళు గెదుముతున్నారు. ఇప్పుడు నెట్టేస్తే కొంచెమైతే కాలు ఇరిగే పరిస్థితి నాది బెనికింది, అట్లా చేస్తున్నారు. ఇక్కడ దాకా రావడానికి మీరు వచ్చినాక హామీలు ఇచ్చి ఇప్పుడు నెరవేర్చకపోతే మేము రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది. మీకు సరైన బిల్లులు ఇవ్వట్లేదు, అలాగే గ్యాస్ బిల్లులు అన్ని మీరే పే చేసుకోవాలని చెప్పి. అవును, ప్రతి ఒక్కటి కూడా అంతే. గ్యాస్ పెట్టి వండితే గ్యాస్ పుల్లలో కట్టె పుల్లలో బిల్లు చేస్తామని చేస్తుళ్ళు, అదే 2 రూపాయల కూరగాయలకు గ్యాస్కు అన్నిటికి కట్టిస్తామంటు అలవెన్స్. ఎంతవరకు న్యాయం అండి? 2 రూపాయలకు ఏమొస్తుందండి? ఈ రోజుల్లో 2 రూపాయలకు ఏమొస్తుంది? 2013లో ప్రకటించిన ఆ 2 రూపాయలే ఇప్పటి వరకు అమలు అవుతుంది. అది మీ డిమాండ్స్ ఏంది, వాటి ఎంతవరకు నెరవేర్చుతామని? ఇంకా ప్రీ స్కూల్కు అంగన్వాడీ టీచరు సర్టిఫికేట్ ఇస్తేనే ప్రైవేట్ స్కూళ్ళలో జాయిన్ చేసుకోవాలని ఈ గవర్నమెంట్ ఒక రూల్స్ తేవాలి. KG to PG ప్రభుత్వ స్కూళ్ళల్లో చదవాలని చెప్పి మీరు కోరుతున్నారు కదా, ఇంతవరకు కూడా అసలు ఇంతవరకు ఇయ్యలేదు. జాయిన్ చేసుకోవాలని సీతక్కను కమిషనరేట్ను సీఎంను కోరేది ఇదే, నేను అంగన్వాడీ తరఫున కోరుతున్నాను. పోలీసు అధికారులు మిమ్మల్ని గెదుగుతున్నారు, నెట్టేస్తున్నారు, నిజం జరిగిందండి ఆల్రెడీ. నన్ను నెట్టిందక్క, 3 పోలీసు వాళ్ళు నెట్టిల్లు, లేడీ కానిస్టేబుల్ కాలు ఇట్లా పోయింది, కొద్దిగా అయితే నేను చదువుకున్నాను. ఇవాళ నా కాలు ఇరిగే పరిస్థితి. మీ మీ డిమాండ్స్ అనేవి నెరవేరుతాయి అంటారా? జిల్లాకు ఒకళ్ళు లోపలికి రండి, మేము మాట్లాడుతామన్నారు. ఎంతవరకు పిలుస్తున్నారండి చర్చలకు? యూనియన్ ఎప్పుడైనా పిలుస్తున్నారు, మాట్లాడదామంటున్నారు. మా మీద ఎంత ప్రెషర్ ఉంది తెలుసా అండి? ఒక ఎంప్లాయీలం అన్నట్టే కానీ మమ్మల్ని ఎన్ని సర్వేలకు అన్నిటికి, ఏఎన్ఎంస్కు సర్వేకి, వాల్బెండ జోలుకి అంటారు, పల్స్ పోలియో అంటారు, అన్ని వ్యాక్సిన్కి ఇవ్వాలా ఏమంటారు, 60+ వాళ్ళకు వ్యాక్సిన్ కూడా సర్వే మమ్మల్ని చేయమంటున్నారు. ప్రజా 13,000 జీతం అంటే సాధారణంగా కూలి మనుషులు కూడా ఎక్కువ వస్తున్న పరిస్థితి. అవును, ఒక కూలీ పోతే 500 ఒక లేడీస్కి.
కనీస వేతనం, మాకు కనీస వేతనం కూడా రావట్లేదు. జీతాలు పెంచాలి అని చెప్పేసి మీకు సరైన జీతాలు చేయాలి పర్వెంట్. హైకోర్టు ఇచ్చిన, సుప్రీంకోర్టు ఏమి ఇచ్చింది వీళ్ళను, ఆ గ్రాడ్యుయేషన్ కింద చేసింది మమ్మల్ని, అయినా కూడా ఇంతవరకు అమలు చేస్తలేరు. గుజరాత్లో ఎక్కడ చేసినా కూడా ఇక్కడ మన తెలంగాణలో చేయట్లేదు. చేయాలని గవర్నమెంట్ను మేము కోరుతున్నాము. త్వరితగతిన మీ సమస్యలు అనేవి పూర్తి చేయాలని కోరుకుంటున్నాము. అమ్మ ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా? అన్ని సమస్యలు ఉంటాయని కానీ తీర్చేటోళ్ళు ప్రభుత్వాలు స్కూళ్ళల్లో లేక గవర్నమెంట్ మా ప్లేసులు లేక మేము ప్రైవేట్ రూములు తీసుకొని రెంట్లు కట్టలేక ఇబ్బంది మస్తు పడుతున్నాం. సెంటర్లు కొన్ని ఇబ్బంది పరంగా ఒక్కొక్క రూము 2,000 ఒక్క రూము సిటీలల్లా. అలా గవర్నమెంట్ సంబంధించిన బిల్డింగ్లు ఏం లేవు? బిల్డింగ్లు అంటూ మాకు లేదండి. మాది తొరూరు ప్రాజెక్ట్ కానీ మా సెంటర్లు 13 సెంటర్లకు 3 సెంటర్లు గవర్నమెంట్ స్కూల్లు నడుస్తున్నాయి. సొంత బిల్డింగులు, మిగతా అన్ని రెంట్ బిల్డింగులు, స్కూళ్ళల్లో నడిచే బిల్డింగులే. రూమ్ రెంట్లు ఎట్లా ఉన్నాయండి ఇక్కడ అంగన్వాడీ కార్యకర్తలకు ఇచ్చిన రూమ్ రెంట్లు ఎట్లా? సార్ మాకు ఇచ్చేది 3,000 గవర్నమెంట్ నుండి ఇచ్చేది, మేము కట్టేది మాత్రం 7,000 8,000. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా ఉన్నాయి. వాళ్ళు ఇచ్చేది 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి ఇస్తారు. ప్రతి నెల 3,000 వాళ్ళు వేసేది. మేము వచ్చే జీతాలే తక్కువ అని చెప్తున్నారు, మరి ఇందులో మీరు రెంట్లు ఎలా కట్టుకోండి? ఇంకా జీతం నుంచే కట్టుకుంటాం, ఎందుకంటే పర్మనెంట్ అవుతుంది మా ఆశతో కట్టుకున్నాం సార్. ఈరోజు ఒక రేపైనా పర్మనెంట్ ఆశతో కట్టుకుంటున్నాం మేము. అంటే ఇంతవరకు అయితే మీకు సరైన వసతులు అనేవి కల్పించడమే జరగలేదు, అంటే అంగన్వాడీ స్కూల్స్ అనేవి పూర్తి స్థాయిలో ఏర్పాటు అనేది జరగలేదు ఇప్పటివరకు జరగలేదు సార్. మీ పూర్తి స్థాయిలో డిమాండ్ ఏంటి? అంగన్వాడీ స్కూల్స్ ఏర్పాటు చేయాలి, అలాగే మీకు సరైన జీతాలు ఇవ్వాలి. మీకు పర్మనెంట్ చేయాలి, జీతాలు కాదు, మాకు అంగన్వాడీలను పర్మనెంట్ చేయాలి, కనీస వేతనం ఇవ్వాలి. అంగన్వాడీ జీతాలు పర్మనెంట్ చేసి, మీ ఉద్యోగాలు పర్మనెంట్ చేసి, సరైన వేతనం ఇస్తూ సరైన నిధులు అనేది ఏర్పాటు చేయాలని చెప్పి మీరు కోరుకుంటారు. గ్యాసులు కూడా సిలిండర్లు కొన్ని ప్రాజెక్టులలో డబల్ ఇచ్చారు, కొన్నిటికి ఒకటే ఇచ్చారు. ఎన్ని నెలలుగా ఇలా ధర్నాలు చేస్తూ వస్తున్నారు, ఈ సమస్యలు తీరకుండా ఎన్ని సంవత్సరాలు? 26 సంవత్సరాల నుంచి సార్ మేము ఉద్యోగం చేయబట్టి 26 సంవత్సరాల నుంచి 500 నుంచి నేను చేస్తున్నా సార్. 500 నుంచి చేస్తున్నా, ఇవాళ 13,650 రూపాయల జీతం వస్తుంది. 26 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఎన్ని కొత్తగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం మీ సమస్యలు నెరవేర్చిద్దంటారా? నెరవేర్చదనే చిన్న ఆశతోటి ఇక్కడ దాకా వచ్చినాము. నెరవేరుస్తుందనే ఆశతోటే వచ్చినాం. ఈ గవర్నమెంట్ కూడా, ఈ సీఎం గారు కూడా మా బాధను అర్థం చేసుకొని మమ్మల్ని పర్మనెంట్ చేయాలని మేము కోరుకుంటున్నాం.